బాయ్ ఫ్రెండ్ ఉంటాడు, ప్లస్ ఇంకొకడు ఇంకో ఫ్రెండ్ ఉంటాడు. ఇద్దరితో అమ్మాయి ఫిజికల్ రిలేషన్షిప్ ఉంటుంది దాంట్లో. అసలు అమ్మాయికి వాడు క్యారెక్టర్ అంటూ ఉండదు దాంట్లో. వాళ్ళకి ఎటువంటి ఫీలింగ్స్ ఉండవు, అంటే సిగ్గు మానవత్వం నీతి అన్నీ ఉండవు, ఏమి ఉండవు. మొత్తం వదిలేసి తిరిగేస్తూ ఉంటారు, అంటే ఏదైనా ఒకటి చేయడం కోసం అన్ని వదిలేస్తారు. మన తెలుగులో నిజంగా అంత బోల్డ్ క్యారెక్టర్ చేసే ఆర్టిస్టులు నాకైతే లేరు. నేల టికెట్లు ఉన్న వాళ్ళు అదే ఫీల్తో చూస్తున్నారు, పైన బాల్కనీ ఉన్న వాళ్ళు కూడా అదే ఫీల్తో చూస్తున్నారు. నాకు చాలా హ్యాపీ అనిపించింది, అంటే నిజంగా నచ్చకపోతే కామెంట్స్ చేస్తారు. కామెంట్ చేయడం లేకపోతే బయటకు వెళ్ళిపోవడం ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. హాయ్ అండి, ఇండియా గ్లిచ్ వ్యూవర్స్కి నా కృతజ్ఞతలు. నా పేరు నరసింహానంది. నేను ఇంతకుముందు 1940లో గ్రామం, కమల్తో నా ప్రయాణం లాంటి విభిన్నమైన చిత్రాలని తీసుకురావడం జరిగింది. ఇది ఒక మంచి ప్రయత్నంగా రాజ్ అనే చిత్రం మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఒక ఇంటలెక్చువల్ పాయింట్తో మొన్న 5th మీ ముందుకు వచ్చింది. మీ అందరు కూడా చాలా బాగా ఆదరిస్తున్నారు. అంటే నేను ఏదైతే ఒక థీమ్తో వచ్చానో, ఏదైతే నేను చేయాలనుకున్నానో, ఒక డిఫరెంట్ కంటెంట్ని తీసుకొని, అది మ్యాక్సిమం ఇంటలెక్చువల్ పీపుల్స్కి బాగా రీచ్ అయింది. బట్ అంటే మేధావికి కాదు, మామూలు మనిషికి కూడా అది దగ్గరగా చేరుకోవాలని చెప్పేసి నేను ఒక ప్రయత్నం చేశాను. ఈ సినిమాతో కూడా కొంతవరకు రీచ్ అయ్యాను బాగానే. ఇంకా నెక్స్ట్ మూవీతో డెఫినెట్గా ఇంకా ఫ్యూచర్లో కూడా రీచ్ అవుతామని చెప్పేసి ఒక నమ్మకం నాకైతే ఉంది. నాకు చూసిన వాళ్ళందరూ కూడా నాకు ఒకటే చెప్తున్నారు, నువ్వు ఇంతకుముందు కూడా ఇలాగే చేసావు మూవీస్ అన్నీ కూడా, అంటే మేధావుల కోసం సినిమా తీస్తున్నావు నువ్వు, బట్ మామూలు మనిషికి మామూలు వ్యక్తులకు కూడా అర్థమయ్యే విధంగా సినిమా తీయి అని చెప్పేసి ఈ సినిమాతో కూడా అన్నారు మళ్ళీ వచ్చేసి చాలామంది. అంటే నాకు ఎక్కడో చిన్న కార్నర్లో ఒకటి ఉండేదన్నమాట, ఎందుకంటే ఒక సాధారణ ప్రేక్షకుడు కూడా నా సినిమా చూడాలి అనే ఒక తాపత్రయం అయితే ఉండేది. అది ఈ సినిమాతో ఒక 20-30% కొంచెం రీచ్ అయ్యాను. అంటే ఆ డైలాగులు కానీ అవన్నీ కూడా బాగా అర్థం చేసుకుంటున్నారు వాళ్ళు కూడా. అందుకని లాస్ట్ నేను మొన్న సండే థియేటర్కి వెళ్ళి కూర్చున్నాను నేను కూడా ఒక మూవీ ఫస్ట్ షోకి. ప్రతి ఒక్కరు కూడా పిన్ డ్రాప్ సైలెంట్తో మూవీ చూస్తున్నారు ప్రతి ప్రేక్షకుడు కూడా. అంటే నేల టికెట్లు ఉన్న వాళ్ళు అదే ఫీల్తో చూస్తున్నారు, పైన బాల్కనీ ఉన్న వాళ్ళు కూడా అదే ఫీల్తో చూస్తున్నారు. నాకు చాలా హ్యాపీ అనిపించింది, అంటే నిజంగా నచ్చకపోతే కామెంట్స్ చేస్తారు. కామెంట్ చేయడం లేకపోతే బయటికి వెళ్ళిపోవడం ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. కానీ ఎవ్వరు సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక్క ప్రేక్షకుడు కూడా బయటికి వెళ్ళిన ఇది లేదనమాట. ప్రతి ఒక్కరు కూడా సైలెంట్గా సినిమా చూస్తున్నారు. డెఫినెట్గా వాళ్ళకి బాగా నచ్చుతుంది, నాకు బాగా నచ్చింది అనేది నా ఫీలింగ్. కాకపోతే ఏంటంటే మనకున్న ఈ థియేటర్స్ ప్రాబ్లం వల్ల నేను అన్ని థియేటర్లో కూడా రిలీజ్ చేయలేకపోయాము మా డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళందరూ కూడా. అది అందరూ తెలిసిన విషయం, ఎందుకంటే థియేటర్స్ చిన్న సినిమా అనేసరికి కొన్ని థియేటర్లోనే కొన్ని సెంటర్లోనే ఇస్తారు కాబట్టి. అదే ఒక 100 థియేటర్స్ 200 థియేటర్స్ ఇదే సినిమా కానీ ప్రదర్శించుంటే డెఫినెట్గా ప్రతి ఒక్కరు వచ్చి చూసేవాళ్ళు మూవీని ఫస్ట్, ఏంటి తీసావు ఏంటని చెప్పేసి. సో ఆ ప్రాబ్లం ఉంది కాబట్టి నేను ఎవరిని ఏమి అందల్చుకోలేదు ఈ విషయంలో. అంటే నాకు గుర్తింపు అనేది ఆల్మోస్ట్ ఆల్ నా ఫస్ట్ సినిమాతో వచ్చిందండి. నాకు గుర్తింపు అనేది కోసం నేను చేయట్లేదు, బట్ నాకంటూ ఒక బ్రాండ్ మార్క్ ఒకటి ఏర్పడడం కోసం నేను 3 ప్రయత్నాలు చేశాను. సో అది వచ్చేసిందన్నమాట. ఆ బ్రాండ్ అనేది నరసింహానంది అనే ఒక డైరెక్టరు ఇలాంటి మూవీస్ తెరకెక్కిస్తాడు అనేది ఒకటి మాత్రం నేను ఏర్పరచుకున్నాను. ఆల్మోస్ట్ ఆల్ 2 కమల్తో నా ప్రయాణ సినిమాతోనే నేను ఏంటనేది నిరూపించుకున్నాను. బట్ కాకపోతే ఏంటంటే నా స్టైల్ నేను జనాలు మెప్పించాలి అనే ఒక దృక్పథంతో నేను చేస్తున్నాను ఇలాంటి మూవీస్. అంతేగాని నాకు నాకంటూ సపరేట్ బ్రాండ్ అనేది ఆల్మోస్ట్ ఆల్ నాకు వచ్చేసింది కాబట్టి నేను మళ్ళీ కొత్తగా ఇంకా చేయదలుచుకోవట్లేదు. కాకపోతే ఏంటంటే ఒకప్పుడు బాలమహేంద్ర గారు, భారతీరాజా గారు, తర్వాత బాలచంద్ర గారు మూవీస్ చూస్తునేటప్పుడు వాళ్ళకంటూ ప్రత్యేకంగా ఒక జానర్ ఒకటి ఉండేదన్నమాట. ఒక్కొక్క దర్శకుడు ఇలాంటి చిత్రాలు తెరకెక్కించగలడు, తన ఫ్రేమింగ్స్ కానివ్వండి, తన డైలాగ్ డెలివరీ కానివ్వండి, తన మోడలేషన్ కానీ అవన్నీ కూడా. సో అలాగా నరసింహానంది అనే ఒక డైరెక్టర్ మూవీ చేస్తున్నాడంటే అతనికి సపరేట్ ఒక ఇమేజ్, అంటే సపరేట్గా ఇతని సినిమాలు ఇలా ఉంటాయి, ఇతని సినిమా స్టైల్ ఇది అని చెప్పేసి ఉంటుంది కాబట్టి డెఫినెట్గా ఆ కోవాలోకి నేను కూడా వెళ్ళాలని చెప్పేసి నా ప్రయత్నం నేను చేస్తున్నాను ఈ మూవీతో.
యాక్చువల్గా నాకు చలం గారు, నేను 10th క్లాస్ నుంచి కూడా ఎక్కువగా ఆయన బుక్స్ చదువుతుండేవాడిని. సో ఆ చదివేటప్పుడు నాకు అనిపించేది అంటే ఆయన అందరూ కూడా చాలా అంటే మనసులో దాగి ఉన్నటువంటి ఏదైతే నిజ స్వరూపాలు, ఏదైతే నిజమనేది ఒకటి ఉందో, సమాజంలో ఉండేటువంటి ఏదైతే ఒక చెడు ప్రభావం, చెడు కానీ లేకపోతే ఒక స్త్రీలో ఉన్నటువంటి ఆలోచనలు, వాళ్ళ యొక్క భావాలు, వాళ్ళ యొక్క ఉద్దేశాలు ఏదైతే ఉన్నాయో, ఒక స్త్రీ స్వేచ్ఛ గురించి, స్త్రీ మైండ్ సెట్ గురించి, స్త్రీ యొక్క దాన్ని ఏమంటారు బాడీలంటువంటి సెక్షువల్ అట్రాక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి గురించి ఆయన చాలా వివరంగా చెప్పడం జరిగింది. అంటే స్త్రీ స్వేచ్ఛ గురించి పోరాడాడు ఆయన అప్పట్లోనే. ఆయన కథలు, ఆయన నవళ్ళు ఏదైతే ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక ఫీమేల్ యాంగిల్లోనే రాశాడు అన్నీ కూడా. సో అంటే బయటికి వెళ్ళిపోయి ఏదో స్వేచ్ఛగా జీవించని ఆయన చెప్తూనే ఓ పక్క ఇది కరెక్ట్ కాదు, ఇది ఇలా చేయండి అని కూడా చెప్పాడు కొన్నింటిలో కూడా. సో నేను ఆయనలో కొంత భాగం అంటే నేను చదివింది ఏదైతే ఉందో దాన్ని నాకు స్క్రీన్ మీద ప్రజెంట్ చేయడం కోసం నాకు కొన్ని మాత్రమే నేను తీసుకున్నాను ఆయనలో, అన్నీ తీసుకోలేదు. ఈ అంటే పర్టికులర్గా ఈ సినిమాలో మాత్రం నేను అమ్మాయి సుశీల క్యారెక్టర్ ద్వారా బయటకు వెళ్తే ఒక భర్తను వదిలేసి బయటకు వెళ్తే ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పేసి నేను ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా అమ్మాయి సాల్వ్ చేసుకుంటూ తన లైఫ్లో ఎంత స్ట్రగుల్ పడిందనేది బయటకు వెళ్ళిపోతుందనేది కూడా చూపించాను. అలా వెళ్ళకూడదని చెప్పాను, అలా వెళ్తే ప్రాబ్లమ్స్ ఎలా ఉంటుందని కూడా చెప్పాను, ఫైనల్గా అమ్మాయి జీవితం ఎట్టు వెళ్ళిపోతుందని కూడా చెప్పాను. 3 యాంగిల్ చెప్పాను అన్నమాట ఆ క్యారెక్టర్ ద్వారా. సో కొంతవరకు నేను ఆయన నుంచి కొంచెం ఇన్పుట్ తీసుకున్నాను, అంతేగాని మొత్తం నేను ఎందుకంటే ఆయన చదివిన వాళ్ళకే తెలుసు చలం గారి గురించి, ఎందుకంటే ఆయన చాలా గొప్ప మేధావి. ఆయనలాగా ఆలోచించడం అంటే అది ఎవరి వల్ల కాదు కూడా కాదు ఇప్పుడున్న పరిస్థితుల్లో. అంటే స్క్రీన్ మీద ప్రజెంట్ చేయడం కోసం కొంతవరకు నాకు ఇన్పుట్ కావాలి కాబట్టి ఆయన నుంచి తీసుకున్నాను అంతే. అంటే నాకు యాక్చువల్గా మైదానం కథలో నాకు క్లైమాక్స్ నచ్చలేదు ఆయన, అంటే ఆ క్యారెక్టర్ చాలా విశృంఖలత్వంగా శృంగారం నడిపిస్తూ ఉంటుంది ఇద్దరు క్యారెక్టర్లతో. అంటే ఒక క్యారెక్టరేషన్ ఉండాలి, ఒక మనిషి అయిన తర్వాత ఇది ఈ అమ్మాయి క్యారెక్టర్, ఇది ఈ క్యారెక్టర్ ఇదని చెప్పాలి. కానీ అందులో ఆయన ఏంటంటే ఎవరైతే ఇద్దరు ఒక బాయ్ ఫ్రెండ్ ఉంటాడు ప్లస్ ఇంకో ఫ్రెండ్ ఉంటాడు, ఇద్దరితో అమ్మాయి ఫిజికల్ రిలేషన్షిప్ ఉంటుంది దాంట్లో. అసలు అమ్మాయి కాబట్టి ఒక క్యారెక్టర్ అంటూ ఉండదు దాంట్లో. ఏదేంటంటే నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటాను, అడగడానికి మీరెవరు అంటుంది అందులో ప్రతి ఆయన రాసిన ఏ కథల్లో కూడా అంతే. ఒక అమ్మాయి బయటకు వచ్చినా లేకపోతే ఇంట్లో ఉన్నా సరే నా ఇష్టం వచ్చినట్టు నేను బతుకుతాను, నా లైఫ్ నాది, అడగడానికి నువ్వెవరు, నాకు ఈ క్షణంలో అతని మీద మనసు ఉండొచ్చు, ఇంకొక క్షణంలో ఇంకొకరి మీద మనసు, నేను వాళ్ళతో వెళ్తాను వెళ్తే వెళ్తాను అంటుంది. అందులో క్యారెక్టర్ అదేనమాట. సో నాకు అది నచ్చలేదు. ఒక అమ్మాయి అయిన తర్వాత తను ఒకటికి బైండ్ అయిపోయి ఉండాలి, బయట ప్రేమ కోసం వచ్చి ఉంటే ఆ ప్రేమ కోసం ఏదైనా చేయాలి, అంతేగాని ఇంకొకడు వచ్చాడు నేను లైఫ్లో మళ్ళీ వాడితో మళ్ళీ ఫిజికల్ రిలేషన్షిప్ అనేది కరెక్ట్ కాదు, అది ఎవరికైనా కూడా. కాకపోతే ఆయన ఇంకా ఎక్కువ పీక్ స్టేజ్లోకి వెళ్ళి రాశాడు కానీ నాకు అది కరెక్ట్ అనిపించక సే ఇది ఇలా కాదు, ఇలా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి నేను అందులో కొంచెం తీసుకొని కొంచెం క్యారెక్టరేషన్స్ అయినా కూడా మార్చుకోవడం జరిగిందనమాట. యాక్చువల్గా అది లజ్జా అనేది సలీం క్యారెక్టర్ సైడ్ నుంచి పెట్టాల్సి వచ్చింది, తర్వాత ఇంకో మస్తాన్ క్యారెక్టర్ ఉంటుంది, వాళ్ళకెవరు కూడా ఒక పని చేసేటప్పుడు కానివ్వండి, తర్వాత ఇంకొక సీన్లో ఉన్నటువంటి ఏదైతే విషయం ఉందో దాన్ని చేయడం విషయంలో కానివ్వండి వాళ్ళకి ఎటువంటి ఫీలింగ్స్ ఉండవు. అంటే సిగ్గు, మానవత్వం, నీతి అన్నీ ఉండవు, ఏమి ఉండవు, మొత్తం వదిలేసి తిరిగేస్తూ ఉంటారు. అంటే ఏదైనా ఒకటి చేయడం కోసం అన్నీ వదిలేస్తారు, భావాలకి ఇవాళ మొత్తం కూడా వదిలేస్తారు. సో దానికోసం ఆ లజ్జ అనే టైటిల్ను పెట్టడం జరిగింది. అదే పోస్టర్స్లో కూడా ఏంటంటే జస్ట్ ఏంటంటే యూత్ని టార్గెట్ చేయడం కోసం ఆ పోస్టర్స్ కానీ వేయడం జరిగింది. తప్పితే ఆ సినిమాలో నేను అసలుకి చలంగా రాసిన ఏదైతే రొమాంటిక్ టచ్ ఉందో అందులో నేను జస్ట్ కొన్ని షాట్లు షూట్ చేసిన కానీ అవి సెన్సార్లో పోయినాయి మొత్తం, ఎందుకంటే అవి ఒక డెప్త్లో ఉండే షార్ట్స్ అవన్నీ కూడా ఆయన రాసిన దాంట్లో. నేను అవి అట్లా కొన్ని ఏదో తీసుకొని చేశాను కానీ బట్ అవి సెన్సార్లో ఒప్పుకోలేదు, ఒప్పుకోక అవి కాస్త వెళ్ళిపోయినాయి అనమాట. అందులో అమ్మాయి సుశీల క్యారెక్టర్ చేసిన అమ్మాయి అసలు అంటే
మన తెలుగులో నిజంగా అంత బోల్డ్ క్యారెక్టర్ చేసే ఆర్టిస్టులు నాకైతే లేరు. నేను అంటే నా లైఫ్లో నేను మళ్ళీ చేస్తాను లేదు కూడా సినిమా, ఎలాంటి కంటెంట్ పెట్టి నేను మళ్ళీ చేస్తాను లేదు కూడా తెలియదు, కానీ చేశాను. ఏదో నాకు నా ప్రయత్నం నేను చేసేసాను. ఇంకా ఫర్దర్గా ఫ్యూచర్లో ఎలాంటి చేస్తాను కూడా నాకు తెలియదు, ఎందుకంటే 1940 సినిమా చేశాను. కమల్తో నా ప్రయాణం ఒక డిఫరెంట్ ఒక వేషకత తీసుకున్నాను. ఇందులో ఒక అమ్మాయి పెళ్ళైన తర్వాత ఒక అమ్మాయి మనసు ఎలాగ పరితపిస్తుందో ప్రేమ కోసం అని చెప్పేసి చూపించాను. బట్ ఇలాంటి కంటెంట్ నా లైఫ్లో నేను ఇంకా చేయలేను. వేరే చేసుకుంటామనే కానీ వేరే చేస్తానే కానీ అది చేయలేను. బట్ అందులో అమ్మాయి పాత్ర మాత్రం అసలు అంటే ఒక హిందీలో చూసుకుంటే కొంతమంది ఉన్నారు ఆర్టిస్టులు, నందితా దాస్ లాంటి వాళ్ళు, షాబా నాజ్మి లాంటి వాళ్ళు, వాళ్ళే చేయగలరు అలాంటి పాత్రలు. తెలుగులో ఇంకా నాకు తెలిసి ఎవరు చేయలేరు. అంటే అంత బోల్డ్గా యాక్ట్ చేయడం అనేది ఇంపాసిబుల్ అన్నమాట. అలాగే సలీం క్యారెక్టర్, అతను కొత్తవాడు కాబట్టి అతను గెటప్ అది కరెక్ట్ ఊరిందని బాగా చేసాడు. తర్వాత వరుణ్ స్వామి సమీర్ క్యారెక్టర్ చేసిన కుర్రాడు, అతను కూడా తన పెర్ఫార్మెన్స్ ఎంతవరకు కావాలంతవరకు బాగా చేశాడు. సో వాళ్ళ ముగ్గురు పాత్రల మధ్య తిరుగుతుంటుంది కాబట్టి వాళ్ళ ముగ్గురు చాలా బాగా చేశారు. అందులో మెయిన్ ఏంటంటే ఈ అమ్మాయి స్పెల్ బౌండ్ పెర్ఫార్మెన్స్ అన్నమాట. నిజంగా అమ్మాయికి ఇప్పుడు ఈ సినిమాతో నేషనల్ స్థాయికి వెళ్ళొచ్చు కానీ కానీ ఫ్యూచర్లో అమ్మాయి మాత్రం డెఫినెట్గా ఇంటర్నేషనల్ లెవెల్లో వెళ్తుంది అమ్మాయి డెఫినెట్గా. ఎందుకంటే నా సినిమా కోసం, సినిమాలో క్యారెక్టర్ కోసం ఏదైనా చేయగలిగే అమ్మాయి అన్నమాట. రియల్గా నిజంగా అప్సెట్ చేయొచ్చు అమ్మాయి ఆ పాత్ర చేయడం అనేది. అంటే నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే ఆయనలో స్త్రీ స్వేచ్ఛ కోసం అంటే తన మనసుకు నచ్చిన విధంగా నడుచుకోవచ్చు అనే ఒక ఒక తత్వం ఏదైతే ఉందో అది నాకు బాగా ఫస్ట్ నుంచి కూడా అనిపిస్తుంది అన్నమాట. ఫస్ట్ సినిమా నుంచి కూడా చూస్తే అంటే దేవుడు ఇద్దరు పుట్టించాడు ఆడమ్మగా, ఇద్దరికి సమానమైన మనసు శరీరం ఇచ్చాడు, సమానమైన మనసు ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు. అలాంటిది ఒకరు తక్కువ ఒకరు ఎక్కువ అనేది నా భావన అన్నమాట. అంటే ఇద్దరు ఒక సమానమే కదా సృష్టిలో, ఇద్దరు మాడ ఆడ మగ అనేది ఇద్దరు సమానమే. ఇద్దరికి ఒకటే మనసు ఇచ్చాడు, ఇద్దరికి అన్నీ కాళ్ళు చేతులు వయసు అన్నీ ఒకటి ఇచ్చాడు. కానీ పురుషాధిక్యత ప్రపంచం కాబట్టి ఏం చెప్తే అది చెల్లుబాటు అవుతుందని చెప్పేసి పురుషుడు ఆధిపత్యం చెలాయించడం తప్పితే వాళ్ళు కూడా సరి సమానంగా, వాళ్ళు కూడా మగవాళ్ళతో సమానంగా ఇప్పుడు అందరూ జాబులు చేయటం కానీ మొత్తం స్వతంత్రంగా బతకడం కానీ చేస్తున్నారు. సో వాళ్ళకు కూడా మనం సమానమైన హక్కులు ఇవ్వాలి, వాళ్ళని కూడా మనతో పాటు సమానంగా చూసుకోవాలి. ఎందుకంటే మనకంటే ఎక్కువగా కష్టపడేది వాళ్ళే కష్టపడతారు. అలా కాకుండా మగవాళ్ళకంటే ఆడవాళ్ళు ఎమోషన్స్ ఎక్కువ ఉంటాయి. వాళ్ళకేంటంటే సంతోషం వచ్చిన ఆగలేరు, దుఃఖం వచ్చిన ఆగలేరు, ఆనందం వచ్చిన ఆగలేరు, కష్టం వచ్చిన ఆగలేరు, ఏదైనా ఎక్కువ పీక్ స్టేజ్లు ఉంటాయి మనకంటే వాళ్ళకి. బట్ ఎక్కువ కష్టపడేది వాళ్ళే, ఎక్కువగా ఆలోచించేది వాళ్ళే. కాకపోతే వాళ్ళని ఏంటంటే మనతో పాటు సమానంగా చూసుకోవాలనేది మాత్రం నేను ఆయన రచనల ద్వారా కొంచెం గ్రహించాను. నేను అంటే నాకు అవార్డ్స్ గురించి నేను పెద్దగా నేను ఎక్స్పెక్ట్ చేయను, ఎందుకంటే నాకు ఏదైతే నచ్చుతుందో థీము, నా ఆలోచన ఏదైతే ఉందో ఆ ఆలోచన నేను స్క్రీన్ మీద ప్రజెంట్ చేయాలని చూస్తుంటాను. కానీ మిగతా దేని గురించి నేను అవార్డ్స్ వస్తాయా లేకపోతే రివార్డ్స్ వస్తాయి దేని గురించి నేను పట్టించుకోలేదు, ఇప్పటివరకు కూడా పట్టించుకోలేదు. కాకపోతే ప్రేక్షకులు రీచ్ అవ్వాలని చెప్పేసి ఒక ప్రయత్నం చేస్తుంటాను. ప్రతి సినిమాకు ఒక కంటెంట్, ఏదో ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ చెబుదాము ప్రతి సినిమా ద్వారా అని చెప్పేసి నా ప్రయత్నం చేస్తుంటాను అంతా. కమర్షియల్ సినిమాలు అంటే నేను వెళ్ళే దారిలో ఏదో ఒక రోజు కమర్షియల్ కొడతాను, ఎందుకంటే ఇది కాకపోతే ఇంకోటి, ఇంకోటి కాకపోతే ఇంకోటి, ఏదో ఒకటి మాత్రం డెఫినెట్గా ష్యూర్ నా సినిమా డెఫినెట్గా 100% రీచ్ అవ్వద్దు ఏదో ఒక రోజు. అది మాత్రం అది ఆ రీచ్ అయ్యేదాకా నేను ఆపను, చేస్తూ ఉంటాను సినిమాలు మాత్రం. నెక్స్ట్ ప్రాజెక్ట్ నేను ఒక బుడ్డారెడ్డిపల్లి బ్రేకింగ్ న్యూస్ అని ఒక కథ చేస్తున్నాను. అంటే ఆల్మోస్ట్ వాళ్ళ షూటింగ్ కూడా 90% ఫినిష్ అయింది. అది వచ్చేసి ఒక గేదె కథ. అది అందులో హీరో ఒక గేదె, అంటే అది విలేజ్ బ్యాక్డ్రాప్లో ఉంటుంది. ఒక రైతు ఒక గేదెని పెట్టుకొని పోషించుకొని తను గడుపుతూ ఉంటాడు అన్నమాట, కుటుంబం అంతా కూడా గేదె మీద నడుస్తూ ఉంటుంది. సో అలాంటి గేదె చనిపోతే ఆ రైతు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాడు, ఆ గేదె కోసం అంటే ఆ గేదెను చంపిన వాడు ఒక ఎమ్మెల్యే కొడుకు, సో వాడిని కోర్టుకి ఎక్కిచ్చేసి వాడికి శిక్ష పడేంత వరకు ఇటు పోరాడుతూ ఉంటాడు అన్నమాట ఆ రైతు. ఆ కంటెంట్ మీద ఒక కథ తయారు చేస్తున్నాను.
అది అది కొంచెం కమర్షియల్ ఎంటర్టైనింగ్ ఉంటుంది అది, అంటే డిఫరెంట్ కాన్సెప్ట్ అది కూడా, అది ఒక ఎంటర్టైనింగ్ ఉంటుంది. ఇది వచ్చేసి లవ్ రొమాంటిక్ టచ్ మూవీది, అది వచ్చేసి ఒక ఎంటర్టైన్మెంట్, విలేజ్లో ఒక రైతులు పడే కష్టాలు, వాళ్ళు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు దీని మీద, ప్లస్ ఒక గేదె అనేది ఒక కుటుంబాన్ని పోషిస్తూ ఉంటుంది. సో అలాంటి గేదె చనిపోతే ఆ రైతు ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి అనేది చెప్పేసి చూపిస్తాం, అది ఒక ఎంటర్టైనింగ్ ఉంటుంది. నెక్స్ట్ అయిపోయింది 90%, అది నెక్స్ట్ ఇంకొక 2-3 మంత్స్లో రిలీజ్ చేసేస్తాం అది కూడా. దాంట్లో ఆర్టిస్టులు అందరూ కొత్త వాళ్ళే, అంటే అది గేదె చుట్టూ జరిగే పాత్రలు ఉంటాయి అన్నీ కూడా. ఈ మెయిన్ స్ట్రీమ్ వచ్చేసి బర్రే హీరో దాంట్లో. అంటే లజ్జ అనేది జస్ట్ ఒక ఇంటలెక్చువల్ ఫిల్మ్, అది అంటే ఒక లవ్ని పోయిట్రీగా చెప్తున్నాను అన్నమాట. అంటే ఒక గద్యభాగంలాగా ఉంటుంది అంతా కూడా అది. అంటే యాక్చువల్గా ఇన్ డెప్త్లో చూస్తేనే అర్థమవుతుంది బాగా, అందులో ఉండే క్యారెక్టరైజేషన్స్ అన్నీ కూడా. అది బూత్ సినిమా కాదు, బంగారం లాంటి ఒక సినిమా అనమాట అది. ఇంకొక యాంగిల్లో చూసుకుంటే ఇంకోలా ఉంటుంది, ఒక యాంగిల్లో చూసుకుంటే ఇంకోలా ఉంటుంది ఆ కథ అంతా కూడా. అంటే అది చాలా లోతుగా అధ్యయనం చేసి చూస్తేనే ఆ కథ గురించి అర్థమవుద్ది, ఆ క్యారెక్టరైజేషన్ గురించి కూడా అర్థమవుతుంది, కానీ మామూలుగా అయితే అర్థం కాదు కొంచెం అది. థ్యాంక్ యూ వెరీ మచ్ స్వామి ముక్తి ఇచ్చిన వరమని వరాల బాబు అని పేరు పెట్టుకున్నాను దేవుడికి వరం.